మీకు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్పబడను. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. ఫ్రెండ్స్, మహాభారత కథ మనకందరికి తెలుసు. అయితే మహాభారతాన్ని వ్యాసుడు రాశాడు అని మనకందరికి తెలుసు. అయితే దాని తర్వాత మహాభారత కథని ఇంద్ర వ్యక్తులు ఎన్నో కల్పిత కథలను జోడించి దాన్ని పునరచించారు. అయితే వాటిలోని ఒక కథే ఈ కథ. మహాభారత యుద్ధమైన తర్వాత హస్తినాపురానికి కొత్త వ్యక్తులతో సంబంధం ఏర్పడే సమయం అది. అది ఎలాంటి సంబంధమో దాని గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేరు. శత్రులతో స్నేహం చేసేలా అవకాశం అస్సలు లేదు. కౌరవులు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడి మరియు గాంధారి యొక్క దుఃఖం ప్రతి కథలో చెప్పడం జరిగింది. కానీ దుర్యోధనుడు మరణించిన తర్వాత అతని భార్య ఏమైందో ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నిజంగా భానుమతి దుర్యోధనుడిని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుందా? జయచంద్రుడి కూతురు భానుమతి స్వర్గంలో ఉన్న అప్సరసల కంటే అందంగా ఉంటుంది. అతను తన కూతురి పెళ్లి స్వయంవరం కోసం ఏర్పాటు చేశాడు. ఆ సభకి దుర్యోధనుడు మరియు కర్ణుడు కూడా వచ్చారు. భానుమతిని చూడగానే దుర్యోధనుడు తన మనసులోనే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. స్వయంవరంలో దుర్యోధనుని చూసి భానుమతి పూలదండుని తీసుకుని ముందుకు వచ్చింది. కాని భానుమతి ముఖాన్ని చూస్తే ఆమె దుర్యోధనుడిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నట్లు లేదు. అది చూసి దుర్యోధనుడికి కోపం వచ్చింది. మరియు ఆమె చేతిలో ఉన్న దండని బలవంతంగా తన మెడలో వేసుకున్నాడు. ఇలాంటి ప్రవర్తనను చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపంతో దుర్యోధనుడి మీదకు వస్తుంటే దుర్యోధనుడు యుద్ధం ప్రకటించాడు. దుర్యోధనుడు సవాలు విసురుతాడు. తనని ఓడించి భానుమతిని తీసుకెళ్లమని. అయితే అక్కడ దుర్యోధనుడి బావ కూడా ఉన్నాడు. అయితే దుర్యోధనుడు కర్ణుడిని ఓడించి భానుమతిని తీసుకెళ్లమని వారందరికీ సవాలు విసురుతాడు. కర్ణుడు అందరినీ ఓడించాడు. ఆఖరికి దుర్యోధనుడి బావ అయిన జయదత్తుని కూడా ఓడించాడు. మరియు ఇద్దరు కూడా చివరిలో ఒకరి వీరత్వం గురించి మరొకరు పొగుడుతూ మిత్రులైపోయారు. దుర్యోధనుడు తన శక్తి బలంతో భానుమతిని వివాహం చేసుకున్నాడు. కాని భానుమతికి మరొకరిపై ఇష్టం ఉండేది. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు మరియు దుర్యోధనుడు చనిపోయారు. మరియు అర్జునుడి కొడుకు అశ్వత్థామ దుర్యోధనుడి కొడుకు అయిన లక్ష్మణుడిని చంపాడు. అయినప్పటికీ మహాభారత యుద్ధమైన తర్వాత కుటుంబాన్ని ఏకం చేయడానికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దుర్యోధనుడి భార్యను అర్జునుడితో వివాహం చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. మరియు భానుమతి కూడా ఒప్పుకుంది. మరియు భానుమతి వివాహం అర్జునుడితో జరుగుతుంది. మహాభారత కాలంలోనే కాదు, రామాయణానికి కూడా సంబంధించిన ఒక సంఘటన ఈ విధంగా ఉంది. అయితే సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుణ్ణి అతని చెల్లి అయిన శూర్పణఖ బాగా తిడుతుంది. అయినప్పటికీ రావణాసురుడు చెల్లి మాటలు అస్సలు వినడు. ఇలా కల్పిత కథలు ఎన్నో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పరిష్కారం చెప్పబడను. సిద్ధాంతి గారు జ్యోతిష్ శాస్త్రంలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్. ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించండి. దూర ప్రాంతంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను.